కమ్యూనిస్టు పార్టీలు దేశ ఔన్నత్యానికి పాటుపడినటువంటి చరిత్రను వివరించారు. తెలంగాణ పల్లెల్లో నిజాం నైజాంని గద్దించడానికి ప్రపంచ పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి 4.5 వేల మందిని బలిదానాలు ఇచ్చి 10 లక్షల ఎకరాల భూమి లేని నిరుపేదలకు పంచి వేలాది గ్రామాల విముక్తి చేసిన ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు అనే వారు గుర్తు చేసినందుకు అలాంటి త్యాగాల్లో కలిగిన కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు సీట్లు మాకు ముఖ్యమే కాదు. 2004లో భారతదేశ వ్యాప్తంగా 62 పార్లమెంటు స్థానాలు కమ్యూనిస్టులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1 ప్రభుత్వం మంత్రి పదవులు ఇస్తామని ఆహ్వానించిన అవి వద్దని ప్రజలకు పనికొచ్చే కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టి ఈజీఎస్ కానీ సమాచార హక్కు కానీ గృహహింస కానీ ఇలా అనేక రకమైన చట్టాలను తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మన కమ్యూనిస్టులది. 100 సంవత్సరాల ఎర్రజెండా పార్టీ చరిత్రలో ఏ ఒక్కరోజు అధికారంలో లేకుండా ఇప్పటికీ మొక్కబోని దీక్షతో పీడిత తాడిత ప్రజల సమస్యల విముక్తి కోసం పోరాడుతున్నటువంటి మనం రాబోయే రోజుల్లో మతోన్మాద బీజేపీని ఫ్యూడల్ భావాలకు కలిగిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించడానికి కాంగ్రెస్ తో జతకట్టి ముందుకు సాగుతున్నామని తెలియజేస్తూ వారికి ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా వివరించిన మల్లరవి గారికి ప్రత్యేకమైన విప్లవ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడతారు.